నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీ సేనా ఫౌండర్ దత్త సేవకురాలు శ్రీమతి లత గారు మనతో పాటు అక్క మాట్లాడదాం నమస్తే అక్క జై గురుదత్త శ్రీ గురుదత్త ఇరవై ఎనిమిదవ తారీఖున గానగాపురం యాత్ర ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు అందరూ కూడా రిజిస్ట్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో వైజాగ్ నుంచి ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఆవిడ టీచర్ పేరు ఏదో నాకు సో ఫస్ట్ ఆవిడే రిజిస్టర్ చేస్తే సిక్స్ మెంబర్స్ వస్తున్నారు వాళ్ళు మెంబర్స్ అందరూ కలిసి అసలు ఇంకా అలా అందరూ చాలా మంది కూడా రిజిస్టర్ చేసుకుంటూ ఉన్నారు ఒక్కసారి యాత్ర విశిష్టత ఇప్పుడు చేయటానికి గల కారణం తప్పకుండా పద్మిని చాలా చక్కటి ప్రశ్న అడిగా ఎందుకు ఇంత మండు టెండల్లో అనే కదా నీకు ఫస్ట్ క్వశ్చన్ అయితే మనకి మండు టెండర్ కానీ స్వామివారికి అది విశేషమైన రోజు మొట్టమొదటిది ఏంటంటే వైశాఖ శుద్ధ దశమి రోజు పద్నాలుగు వందల ముప్పై ఆరవ సంవత్సరం రోజు త్రివిక్రమ భారతికి నృసింహ సరస్వతి స్వామి విశ్వరూప దర్శనము విష్ణుమూర్తి రూపంలో ఇచ్చారు ఎవరైతే త్రివిక్రమ భారతి పూజిస్తారో నరహరినే పూజించేవారు ఆయన అంటే నరహరి అంటే విష్ణుమూర్తి లక్ష్మీ నరసింహ స్వామి అని కూడా అనుకోవచ్చు నరహరిని పూజిస్తే ఆ నరహరి కనబడకుండా ఆయనకి ఈయే కనిపించడం స్టార్ట్ అయ్యారు నరసింహ సరస్వ అప్పుడు ఈయన త్రివిక్రమ్ భారతి అందరిలాగే ఈయన కూడా దొంగస్వామి అనుకుంటే అది స్వామివారికి తెలిసిపోయింది ఆ రోజు అంటే ఏప్రిల్ ముప్పై తారీఖు ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇప్పుడు యాత్ర పెట్టి మనం వెళ్తున్నాం కుమసీ క్షేత్రము ఆ తిథి ఆ తిథి వైశాఖ శుద్ధ దశమి రోజు స్వామివారు గానగాపురం నుంచి కుమసీకి మొత్తం ఊరేగింపుగా అంటే పల్లకీలో గుర్రాలతో ఏనుగులతో అన్నిటితో మహారాజు తీసుకొని వస్తాడనమాట ఓకే అప్పుడు నది రెండుగా విడుతుంది భీమా కృష్ణా నది రెండుగా విడి ఒక దారిస్తుంది స్వామివారికి అప్పుడు గానగాపూర్ నుంచి కుమసి వస్తారు వచ్చినప్పుడు త్రివిక్రమ్ భారతికి ఆయన విశ్వరూప దర్శనం ఇస్తారు అక్కడ పాదుకలు కూడా ఉన్నాయి స్వామివారి పాదుకలు ఆ రోజు విశ్వరూప దర్శనం ఇచ్చినప్పుడు అయితే ఆ రోజు ఎవరైతే ఆ క్షేత్రానికి వెళ్తారో ఎవరైతే పల్లకీ మోస్తారో వాళ్ళకుండే కర్మలన్నీ తొలగిపోతాయి పటాపంచలు అయిపోతాయి మోసే భాగ్యం కలుగుతుంది అక్క ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళందరూ మనకు తప్పకుండా కలుగుతుంది కాబట్టి మనం వెళ్తున్నాం చెప్తున్నాను అమేజింగ్ ఇక ఆ సమయంలో అక్కడ ఉండటం అంటే నిజంగా పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప జరగదు విరాట రూపాన్ని చూపించారు విశ్వరూప దర్శనాన్ని చూపించడం అంటే మామూలు విశ్వ విశ్వరూప దర్శనం ఇచ్చి త్రివిక్రమ్ భారతికి మోక్షం కల్పించారు అందుకే అక్కడ ఆయన సజీవ సమాధి ఉంది అక్కడ కుమశీ క్షేత్రంలో ఏముంది అంటే త్రివిక్రమ్ భారతి సజీవ సమాధి అంటే ఆయన వెళ్ళిపోయారు సమాధి చెందారు సమాధి చెందారు స్వామివారు పాదుకులు ఉన్నాయి స్వామివారు అడుగు పెట్టిన ప్రదేశం ప్రదేశం నడయాడిన ప్రదేశం ఇక విశ్వరూప దర్శనం ఇచ్చిన తర్వాత ఆయన అంతర్ధానం అయిపోయారు నరసింహ సరస్వతి అంటారు నిజమైన అవును అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయారు అంతర్ధానం అయిపోయి మళ్ళీ సంగమంలో ప్రత్యక్షం అయ్యారు ఇంకా అక్కడితో అవతారం అయిపోయింది అని అంటారు కాదా లేదు అక్కడ అంతర్ధానం అయిపోయారు అంతర్దానం అయిపోయి ఇంకా గుప్త రూపంలో కనబడుతూ ఉన్నారనమాట భక్తులకి ఇప్పుడు కూడా గుప్త రూపంలో స్వామివారు ప్రతిరోజు గానగాపురంలో ప్రత్యక్షం అవుతూనే ఉంటారు భిక్ష ఆటానికి వస్తారు అంటే భిక్ష తీసుకోవడానికి భిక్ష స్వీకరించడానికి వస్తారు అలాగే సంగమంలో స్నానం చేస్తారు ఔదంబర వృక్షంలో కొలువై ఉంటారు పాదుక రూపంలో మనందరు కూడా దర్శనమిస్తారు అమేజింగ్ అది కుమసీ క్షేత్రం గురించి కానీ ఇప్పుడు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను జాక్ పాటన్ అకల్కోట్ కూడా మనం ఈసారి వెళ్తున్నాం గానగాపూర్ కుమసితో పాటు అకల్కోట్ ఇంకొక అవతారం అంటే నాలుగో అవతారం అకల్కోట్ సమర్థస్వామి నృసింహ సరస్వతి అంతర్ధానం అయ్యి మూడు వందల సంవత్సరాలు ఎక్కడ అంతర్ధానం అయ్యారు మన శ్రీశైలం దగ్గర కదలీవనం దగ్గరికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయేటప్పుడు ఆయన తెప్పలు వెళ్తూ ఉన్నప్పుడు పూల నావ వచ్చింది అని చెప్తారు పూల నావ వచ్చి తీసుకెళ్ళింది స్వామివారిని జాలర్లు చూసిన వాళ్ళు చెప్తారనమాట అయితే అప్పుడు స్వామివారు చెప్తారు నా శిష్యులకి ఈ తామర పువ్వులు ఇస్తున్నాను ఇవ్వండి అని ఆ జాలర్ వాళ్ళు స్వామివారు చెప్పినట్టే తామర పూలు చూడగానే దూకి తామర పూలు తీసుకొచ్చి శిష్యులకి ఇస్తారనమాట అక్కడ అంతర్ధానమై కదిలీ వరంలో మూడు వందల సంవత్సరాలు తపస్సు చేసి ఆ తర్వాత మళ్ళీ అకల్కోట సమర్థ స్వామిగా ఆయన అవతారం చెందారు అని అంటాం అనమాట ఆయన అవతారం చెందిన తర్వాత స్వామివారు ఎప్పుడు కూడా కొంచెం కోపం కోపంగా ఉండేవారు ఆయన అనుగ్రహం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉండేవారు అనమాట ఇక స్వామి అక్కడ అకల్కోట్లో ఉన్నారు కొన్ని సంవత్సరాలు నాలుగో అవతారంలో తర్వాత ఐదో అవతారం వచ్చి బాబా కదా అందుకే అకల్కోట క్షేత్రానికి వెళ్తున్నాము ఎంతో మహిమాన్వితమైన నాలుగో తరం క్షేత్రంకి వెళ్తున్నాము రెండో ఇన్కార్నేషన్ నరసింహ సరస్వతి క్షేత్రానికి వెళ్తున్నాము అలాగే కుమసి ఎక్కడైతే విశ్వరూప దర్శనం ఇచ్చారో ఆ ప్రాంతానికి కూడా వెళ్తున్నాము మూడు మూడు కూడా చాలా పవర్ఫుల్ క్షేత్రాలని చెప్పుకోవచ్చు కలిసి అయితే ఇక్కడ ఉండటానికి వసతి ఏర్పాట్లు కానీ భోజనం ఏర్పాట్లు కానీ గానగాపురంలో అభిషేకాలు కానీ మీరు చెప్పున్నారు అభిషేకాలు కూడా చేయిస్తారు మీరే అక్కడ ఉన్న పూజారి గారు వాళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే వాళ్ళందరూ చాలా చక్కగా లాస్ట్ టైం కూడా చాలా బాగా జయించారు అంతకుముందు చాలా బాగా జయించారు మొన్న అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో చక్కగా పల్లకి కూడా పల్లకి కింద చక్కగా పడుకున్నారు అన్ని అసలు చాలా అద్భుతంగా జరిగింది అయితే నాకు ఇవాళ ఒకరు కాల్ చేశారు మేము ఏడు సూతకంలో ఉన్నామండి మరి మేము వస్తే వస్తే అభిషేకం చేయించొచ్చా అని అడిగారు అక్క అభిషేకము ఏడు సూతకం అంటే వాళ్ళకి ఎన్ని నెలలు అయింది ఒక ఆరు నెలలు అయిపోతే గనక చేసుకోవచ్చు అయితే వాళ్ళు కర్మ చేయలేదు నేను ఫోన్ లో చెప్పిందంటే మీ ఆచారాలు ఎలా మీరు ఫాలో చేస్తున్నారో ఒకసారి కనుక్కోండమ్మా పెద్దవాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారాలు వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చెప్తారు లేదంటే మనకైతే వీలు చేయలేదు కర్మ కాబట్టి చేసుకోవచ్చు రైట్ అక్క ఒకసారి ప్రోగ్రామ్ గురించి కూడా మాట్లాడుకుంటే ఫస్ట్ అసలు మనం ఇరవై ఎనిమిదో తారీఖున ఎప్పుడు బయలుదేరతాం అక్క ఇరవై ఎనిమిదో తారీఖున ఈసారి మనం తొందరగా బయలుదేరాలి పద్మిని ఎంత తొందరగా బయలుదేరితే అంత తొందరగా చేరుతాం మనము ఇక్కడి నుంచి మనము బస్సు ఆరున్నరకు కదిలిపోవాలి ఆరున్నరకు వెళ్తే మనము మధ్యాహ్నం వరకు గాన్గాపుర క్షేత్రం చేరుతాం గాన్గాపురం క్షేత్రం చేరిన తర్వాత అక్కడ మన సంగమము తర్వాత సాయంత్రం పల్లకి ఉత్సవం చూసుకుంటాం తర్వాత పొద్దున్నే లేచి మనం అభిషేకాలు చూసుకొని గాన్గాపురంలోనే గాన్గాపురంలోనే అభిషేకాలు చేసుకొని వెంటనే అడుగు పెట్టాలంటే ఆయన ఇంత ఈజీగా రానివ్వరు ఆయన రానివ్వరు అసలు వాళ్ళ కర్మలు తీరే వరకు కూడా ఆయనకు దగ్గర అవ్వలేము రానివ్వరు ఒక్కొక్కరి శక్తి అంటారు చూస్తే ఒక్కొక్కసారి మన ప్రోద్బలం చేత కూడా ఆ కర్మలు వాళ్ళకి తొలగి మనం తీసుకెళ్లే వే కూడా ఆయన సహకరిస్తారు ఇప్పుడు ఇన్ని సిద్ధమంగళా స్తోత్రాలు చేస్తాం ఇంత సాధన చేస్తున్నాం తద్వారా నా ద్వారా వస్తే కొంతమందికి అవకాశం లేని వాళ్ళకు కూడా ఈ ద్వారా వే చూపిస్తారనమాట స్వామి మీరేంటి అక్క అసలు సూపర్ గా నెలకోసారి వెళ్ళిపోతున్నారు ఈసారి అయితే నెలకొని రెండోసారి రెండోసారి మించు మించుగా అంతే అమేజింగ్ అక్క అమేజింగ్ చాలా చాలా అద్భుతమైన యాత్ర చేయబోతున్నాం ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని యాత్రలో మామూలుగా మామూలు రోజుల్లో వెళ్ళటం వేరు పుణ్యమైన తిథుల్లో వెళ్ళటం వేరు చాలా ఖచ్చితంగా కుమసి చూసి తీరాల్సినటువంటి ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఎంత అందమైన ప్రదేశం అసలు పొలాల మధ్యలో అక్కడికి వెళ్ళగానే ఒక ప్రశాంత స్వామి విశ్వరూప దర్శనం ఇచ్చిన చోట అంటేనే అసలు ఇలా మనకి రోమాలు ఇలా అవుతుంది ఆధ్యాత్మిక సాధనలో ఉంటే ఆ కనెక్షన్ ఏర్పడుతుంది అంటే మనం ఎప్పుడైతే అక్కడ ధ్యానంలో కూర్చోగలుగుతామో ఒక పది నిమిషాలు ఆ వైబ్రేషన్స్ అందరికి కూడా తెలుస్తాయి బ్యూటిఫుల్ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే జై శ్రీ గురుదత్త